ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. మహోన్నతుడైన దేవుడు మనతో ఈ విధముగా అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లుగా చేసి తిని అని. ప్రియులారా, అబ్రహాము ఒంటరిగా బయలుదేరి అనేక జనములకు ఆశీర్వాదకరముగా మారాడు. ఇజ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరున్న జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, యోసేపు అందరి ఎదుట ఎన్నికలేనివాడుగా ఉన్నను దేవుడు అతనిని ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో ఉన్నత స్థానంలో నియమించెను. ప్రియులారా, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములోని నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఏర్పరచబడిన మనమందరము ఇప్పుడు దేవుని మూలముగా క్రీస్తు యేసునందున్నాము. కాబట్టి ప్రియులారా, లోకములో మనము ఎన్నికలేని వారమైనప్పటికీ యేసయ్య రక్తము చేత కొనబడిన మనము పరిశుద్ధులమును, నీతిమంతులమును, బలవంతులమునై ఉన్నాము. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఎన్నికలేని మమ్ములను ఏర్పరచుకున్నందుకై మీకు స్తోత్రములు. నీ వారసులముగా మమ్మును ఏర్పరచుకొని తగు సమయంలో మమ్మలను హెచ్చించబోతున్నందుకై మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. నీకు నమ్మకముగా బ్రతికే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.